Hi friends, manam ippudu varaku mood lessons nechukunnam. First lesson is hook hold payoff. Second lesson hook hold payoff correct kada. Next third lesson vachesi raw idea. What is your raw idea and analyze your raw idea. Next manam fourth lesson nunchi basic start cheyali. Ante manaku raw idea vachindi, aa raw idea ni manam develop cheyali. Okay, raw idea. Development of raw idea. Okay, manaku vachina raw idea ni development cheyalante manaki cinema paranga konni basics telusundali. Aa cinema paranga ko manaki basics eppudaithe manaku telisayo manam cinema kada raayadam easy avutundi. Ante aa basics enti. Okay, manaku vachina raw idea ni manam development chese process lo unnam. Ee development chese process lo manam mukhyanga concentrate cheyalasindi cinema structure. What is the cinema structure? ఈ సినిమా స్ట్రక్చర్ లోనే ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. మనం సినిమా స్ట్రక్చర్ పట్టుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ సినిమా కథ రాయడం చాలా ఈజీ అయిపోతుంది. ఆ సినిమా స్ట్రక్చర్ ఏంటి? ఆ సినిమా స్ట్రక్చర్ లో ఉన్న మలుపులు ఏంటి? ఈ లెసన్ లో మనం చూద్దాం. సినిమా స్ట్రక్చర్ సినిమా structure. First raw idea, next one is development process. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ లో మనం పూర్తిగా చూడాల్సింది సినిమా స్ట్రక్చర్. వాట్ ఈస్ ద సినిమా స్ట్రక్చర్? ఈ సినిమా స్ట్రక్చర్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి విషయాలు ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. సినిమా స్ట్రక్చర్, what is the cinema structure? Cinema structure mukhyanga manaki rendu gantalu cinema gaani 2.5 gantalu cinema gaani danikantu oka structure untundi. Manam oka manishiga puttinappudu manaki balyam yavvanam vruddhapyam unnatte moodu stage lu unnatte cinema kuda moodu stage lu untayi. అదే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3. యాక్ట్ 1 అండ్ యాక్ట్ 2, థర్డ్ వన్ ఈజ్ యాక్ట్ 3. ఈ పుట్టుక, యవ్వనం, వృద్ధాప్యం అనే మన మూడు స్టేజ్లు మన జీవితంలో ఉన్నట్టే ఇక్కడ కూడా యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అనే మూడు పొజిషన్లో ఉన్నాయి. ఈ యాక్ట్ 1 అంటే ఏంటి? వాట్ ఈజ్ యాక్ట్ 1? What is Act 2 and what is Act 3? అనేది మనం క్లియర్గా చూద్దాం. యాక్ట్ 1 మీన్స్ కథకు సంబంధించిన మెయిన్ ముఖ్యమైన పాత్రల పరిచయం. దీన్నే సెటప్ కూడా అంటారు. సెటప్ అంటే పాత్రల పరిచయం. సెటప్ పాత్రల పరిచయం అంటే మన కథకు సంబంధించిన ముఖ్యమైన పాత్రలు, కీలకమైన పాత్రలు, ఫస్ట్ నుంచి ఎవరి వరకు ఉండే పాత్రలు, వాటిని పరిచయం చేయడమే ఈ సెటప్లో భాగం. యాక్ట్ 1 అనేది సెటప్ అంటారు. ఈ సెటప్లో మనకి కీలకమైన పాత్రలన్నింటినీ మనం పరిచయం చేయాల్సి ఉంటుంది. కొన్ని కథలకి మనం ఒకసారి ముందు చెప్తాం, ఇంకొన్ని కథలకి కొన్ని లేట్గా జరుగుతూ ఉంటాయి. అది కథను బట్టి జరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ యాక్ట్ 1. సెకండ్ యాక్ట్ 2. This is dramatic contest. This is called dramatic context. అంటే సందిగ్ధత, డ్రామా సందిగ్ధత. Dramatic contest. సినిమా క్లియర్గా ఒక సినిమా అనేది క్లియర్గా బిగిన్ అయింది. ఒక సినిమా అనేది చాలా ఆయువు పట్టుగా ఉండేది యాక్ట్ 2లోనే. అంటే సినిమా మెయిన్ రా కంటెంట్ అంతా ఉండేది ఈ యాక్ట్ 2లోనే ఉంటుంది. ఈ యాక్ట్ 2నే డ్రామాటిక్ కంటెస్ట్ అంటారు. అంటే డ్రామా మెయిన్గా స్టార్ట్ అవుతుంది, డ్రామా ఒక పీక్ లెవెల్లోకి వెళ్తుంది, ఒక డ్రామా పీక్ లెవెల్లో చేరి క్రైసిస్కి వచ్చేయడం కూడా ఈ డ్రామాటిక్ కంటెస్ట్లోనే జరుగుతుంది. అందుకనే దీన్ని సందిగ్ధత అంటారు. ఓకే,
Next one is Act 3. What is Act 3? Act 3 means dramatic resolution. Ante phala prapti. Okay, this is Act 3. Dramatic resolution. Ante manu edaithe point lo anukunnamo daniki poorthiga nyayam cheyatam, poorthiga hero heroine kadalu gaani ledha hero villain kadalu gaani poorthiga complete avatam, dramatic resolution. Danne phala prapti antaru. తెలుగులోకి వచ్చేసి యాక్ట్ వన్, యాక్ట్ టూ, యాక్ట్ త్రీని తెలుగులో దీని మొదటి అంకం, దీని రెండవ అంకం, దీని మూడవ అంకంగా పిలుస్తారు. అంటే ఇది నవల్లో చాలాసార్లు మనకి పరిచయం చేసి ఉంచారు. ఇది యాక్ట్ వన్ ఈజ్ మొదటి అంకం, యాక్ట్ టూ రెండవ అంకం, అండ్ యాక్ట్ త్రీ మూడవ అంకంగా మనకి ఇప్పుడు వరకు తెలుసు. ఈ యాక్ట్ వన్, యాక్ట్ టూ, యాక్ట్ త్రీలు చాలా కీలకం ఇది సినిమా స్ట్రక్చర్లో. ఓవరాల్గా 2 గంటలు కానీ, 2 గంటలు సినిమాను కానీ, 2.5 గంటల సినిమాను కానీ మనం ఈ మూడు విభాగాలుగా మనం విభజించుకోవాలి. దిస్ ఈజ్ యాక్ట్ వన్, దిస్ ఈజ్ యాక్ట్ టూ, దిస్ ఈజ్ యాక్ట్ త్రీ. ఈ సినిమా స్ట్రక్చర్లో యాక్ట్ వన్, యాక్ట్ టూ, యాక్ట్ త్రీ అనేవి మనకి పై పైన విషయాలుగా కనపడతూ ఉంటాయి. కానీ ఇందులో ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి. ఆ లోతైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు సినిమా స్ట్రక్చర్లో మనం 3 పార్ట్స్ చూసాం. ఈ యాక్ట్ వన్, ఈ యాక్ట్ టూ, యాక్ట్ త్రీలో ఇంకా లోతుగా చూస్తే కొన్ని టర్నింగ్ పాయింట్స్ అనేవి మనకు తెలుస్తాయి. ఈ సిడ్ఫీల్డ్ అనే స్క్రీన్ ప్లే పండితుడు మనకి ఈ స్ట్రక్చర్ ఇచ్చాడు. ఈ స్ట్రక్చర్ ప్రకారం మనకి ఈ మలుపులు, ఈ వాట్ ఆర్ ద మెయిన్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ ద సినిమా స్ట్రక్చర్, అవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్ అంటే ఎండింగ్, ప్లాట్ పాయింట్ 1, పించ్ పాయింట్ 1, నెక్స్ట్ పించ్ పాయింట్ 2, నెక్స్ట్ ప్లాట్ పాయింట్ 2. ఇది ఈ సినిమా స్ట్రక్చర్లో యాక్ట్ వన్, యాక్ట్ టూ, యాక్ట్ త్రీ తర్వాత మనం బాగా డీప్గా ఆలోచించాల్సింది ఈ సినిమా స్ట్రక్చర్. వన్స్ ఈ సినిమా స్ట్రక్చర్ మనకు వచ్చేసినట్టయితే సినిమా కథ రాయడం చాలా ఈజీ అయిపోతుంది. అంటే సినిమాకి స్టార్టింగ్ ఏంటి, మిడ్ పాయింట్ ఏంటి, ఇంటర్వెల్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ ఏంటి, అలాగే సినిమాకి ప్లాట్ పాయింట్ 1 ఏంటి, నెక్స్ట్ పించ్ పాయింట్ 1 ఏంటి, నెక్స్ట్ పించ్ పాయింట్ 2 ఏంటి, నెక్స్ట్ ప్లాట్ పాయింట్ 2 ఏంటి. ఈ కీలకమైన టర్నింగ్ పాయింట్స్ మినిమం తెలుసుకుని ఉంటే, మినిమం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లారిటీగా ఉంటే సినిమా కథని మనం త్వరగా రాయొచ్చు. ఓకే, ఇందులో ఇన్ డీటెయిల్గా మనం ఒక్కో పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. సినిమా స్టార్టింగ్ పాయింట్, ఏదైనా సినిమా స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ప్లాట్ పాయింట్ 1. ఈ ప్లాట్ పాయింట్ 1 అంటే హీరో మెయిన్ డెసిషన్ తీసుకునే పాయింట్ అవ్వచ్చు, హీరో మెయిన్ యాక్షన్లో దిగే పాయింట్ అవ్వచ్చు, హీరో ప్రాబ్లంలో పడే పాయింట్ అవ్వచ్చు. నెక్స్ట్ హీరో ఇప్పుడు వరకు జరిగిన కథకి హీరో తీసుకునే హీరో జర్నీ ఒక్కసారిగా మారిపోయే పాయింట్ కావచ్చు, ఒక ఈవెంట్ కావచ్చు, ఇన్సిడెంట్ కావచ్చు, ఒక సీన్ కావచ్చు, ఒక డైలాగ్ కావచ్చు. కథని ఉన్న ఫలంగా ఈ ప్లాట్ పాయింట్ 1 దగ్గర కథ వేరే డైమెన్షన్ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ పించ్ పాయింట్ 1. ఈ పించ్ పాయింట్ 1 అనేది స్టోరీ లైన్ని మరొకసారి గుర్తు చేస్తూ, డిస్కస్ చేస్తూ హీరోని ఇంకొంచెం సందిగ్ధంలో పడేసేది. నెక్స్ట్ మిడ్ పాయింట్. ఇప్పుడు వరకు జరిగిన కథకి హీరోని పూర్తిగా వెనక్కి వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చేది మిడ్ పాయింట్, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు దీన్నే. ఈ మిడ్ పాయింట్ని అంటే వెనక్కి వెళ్ళలేడు, 0 వరకు కూడా హీరో రావచ్చు, ఒక్కోసారి 0 అయిపోతాడు కూడా హీరో. అంటే హీరో దొరికిపోయాడ్రా, హీరో పని అయిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయంకరమైన సిచ్యువేషన్ మిడ్ పాయింట్ 1, మిడ్ పాయింట్. నెక్స్ట్ పించ్ పాయింట్ 2. హీరోకి వచ్చే ఇంకో ఇబ్బంది, నెక్స్ట్ స్టోరీ లైన్ని ఇంకోసారి గుర్తు చేసే ప్లేస్మెంట్, ఇది పించ్ పాయింట్ 2. నెక్స్ట్ ప్లాట్ పాయింట్ 2. ఈ ప్లాట్ పాయింట్ 2 హీరో క్రైసిస్లో ఏర్పడే పాయింట్.
అంటే ఇప్పుడు వరకు జరిగిన జర్నీ ఒక్కసారిగా డ్రాప్ అవుట్ అయిపోతుంది, పూర్తిగా డ్రాప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు వరకు హీరో ఏ లక్ష్యం కోసం అయితే పోరాడో, ఏ గోల్ కోసం అయితే పరుగులెత్తిచ్చాడో, దేనికోసం అయితే తాపత్రయపడ్డాడో, అది మొత్తం పూర్తిగా ఇది క్రైసిస్లోకి వచ్చేసే పాయింట్ ఈ ప్లాట్ పాయింట్ 2. ప్లాట్ పాయింట్ 1 అండ్ ప్లాట్ పాయింట్ 2 చాలా కీలకం. ఈ రెండు పాయింట్లు వచ్చిందంటే సినిమా అయిపోయినట్టే. నెక్స్ట్ ఎండింగ్ పాయింట్, ఇక్కడ క్లైమాక్స్ వస్తుంది, క్లైమాక్స్ తర్వాత రెజల్యూషన్, రెజల్యూషన్ తర్వాత ఎండింగ్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇవి మినిమం సినిమాకి. అంటే సినిమా స్ట్రక్చర్ అనేది మనం ఫస్ట్ మనం ఫిక్స్ అయితే, స్టార్టింగ్ ఏంటి, ప్లాట్ పాయింట్ 1 ఏంటి, పించ్ పాయింట్ 1 ఏంటి, మిడ్ పాయింట్ ఏంటి, పించ్ పాయింట్ 2 ఏంటి, ప్లాట్ పాయింట్ 2 ఏంటి, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి రిజల్యూషన్ వస్తుంది, నెక్స్ట్ ఎండింగ్, కంప్లీట్ ఎండింగ్, అంటే కంప్లీట్నెస్, ఇప్పుడు వరకు తీసుకున్న పాయింట్కి కంప్లీట్నెస్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఇది సినిమా స్ట్రక్చర్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా స్ట్రక్చర్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొమ్మరిల్లు సినిమా స్ట్రక్చర్ని డిస్కస్ చేద్దాం. ఓకే, బొమ్మరిల్లు సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ప్లాట్ పాయింట్ 1 వచ్చినాయి, ఎక్కడ పించ్ పాయింట్ 1 వచ్చింది, ఎక్కడ మిడ్ పాయింట్ 1 వచ్చింది, ఎక్కడ పించ్ పాయింట్ 2 వచ్చింది, నెక్స్ట్ ప్లాట్ పాయింట్ 2 ఎక్కడ, క్లైమాక్స్, రెజల్యూషన్, ఎండింగ్ ఏంటి, ఇది బొమ్మరిల్లు సినిమాలో మనం డిస్కస్ చేస్తే. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ మురళీమోహన్ వాయిస్ ఓవర్తో, సినిమా స్టార్టింగ్ వాయిస్ ఓవర్తో సినిమా పాయింట్ అనేది చెప్పేస్తారు. అంటే స్క్రీన్ ప్లే ప్రకారం సినిమా స్టార్టింగ్ పాయింట్ తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అని ఇక స్టార్టింగ్ పాయింట్లో చెప్పేశారు. నెక్స్ట్ ప్లాట్ పాయింట్ 1, అంటే సినిమాకి మొదటి మలుపు ఎక్కడ వచ్చింది. ఫస్ట్ సాంగ్ తర్వాత జెనీలియా సిద్ధార్థ గుడి దగ్గర గుద్దుకున్నారు, గుద్దుకున్న తర్వాత జెనీలియా సిద్ధార్థ కనెక్ట్ అయ్యారు అనే పాయింట్ దగ్గర పని నిసస అనే మ్యూజిక్ కూడా వేశారు, అది టర్నింగ్ పాయింట్, దట్ ఈస్ ప్లాట్ పాయింట్ 1. అంటే హీరో ఇప్పుడు వరకు ఒకలాగ జీవించాడు, జెనీలియా అనేది హీరో లైఫ్లోకి ప్రవేశించింది, కొత్త టర్న్ తీసుకుంది సినిమా, దట్ ఈస్ ప్లాట్ పాయింట్ 1 బొమ్మరిల్లు. నెక్స్ట్ పించ్ పాయింట్ 1, ఆల్రెడీ సిద్ధార్థకి మ్యారేజ్ సెటిల్ అయింది, మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది సిద్ధార్థకి అనే విషయం జెనీలియాకి తెలుస్తుంది పించ్ పాయింట్ 1 దగ్గర. అంటే హీరో ఇంకోసారి ఇబ్బంది పడ్డాడు, స్టోరీ లైన్ ఇంకోసారి గుర్తు చేశారు, హీరో ఇంకోసారి ఇబ్బంది పడ్డాడు, దట్ ఈస్ పించ్ పాయింట్ 1. నెక్స్ట్ మిడ్ పాయింట్, జెనీలియా హీరోకి ఐ లవ్ యూ చెప్తుండగా మళ్ళా సిద్ధార్థ్ కూడా ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు. ఈ పొజిషన్లో ప్రకాష్ రాజ్ చూసేస్తాడు, సిద్ధార్థ్ ఐ లవ్ యూ హాసిని అంటుంటే ప్రకాష్ రాజ్ చూసేయడం మిడ్ పాయింట్, దట్ ఈస్ మిడ్ పాయింట్. నెక్స్ట్ వన్ పించ్ పాయింట్ 2, సిద్ధార్థకి ప్రకాష్ రాజ్కి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చిన్న గొడవ అవుతుంది, సిద్ధార్థ ఇంకోసారి ఒక క్రైసిస్ ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది, అప్పుడు ఆ పాయింట్ దగ్గర సిద్ధార్థ డెసిషన్ తీసుకుంటాడు, దట్ ఈస్ పించ్ పాయింట్ 2. అంటే హాసి నేను ఇంట్లోకి తీసుకొస్తాను వారం రోజులు చూడండి నాన్న అని ఒక ఛాలెంజ్, ఒక చిన్నపాటి. అంటే ఆ పించ్ పాయింట్ 2 అనేది హీరోకి, హీరో సిద్ధార్థకి ప్రకాష్ రాజ్కి మధ్య జరుగుతుంది, అది హీరో ఇంకోసారి ఇబ్బంది పడే పాయింట్, ఇది పించ్ పాయింట్ 2. అంటే స్టోరీ పాయింట్ ఇంకోసారి డిస్కస్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ ప్లాట్ పాయింట్ 2, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ప్రీ క్లైమాక్స్. ప్లాట్ పాయింట్ 2 దగ్గర జెనీలియా ఒక్కసారిగా సిద్ధార్థను కాదనుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ ప్లాట్ పాయింట్ 2. అంటే హీరో ఒక్కసారిగా క్రైసిస్లో పడ్డాడు, హీరో ఫాల్ డౌన్. నెక్స్ట్ క్లైమాక్స్, క్లైమాక్స్ దగ్గరికి వచ్చరికి మనకు అందరికీ తెలుసు ఆ క్లైమాక్స్ బెస్ట్ క్లైమాక్స్ ఆ సినిమాకి, సిద్ధార్థ ఒక్కసారిగా బర్స్ట్ అవటం, వాళ్ళ ఫాదర్ ముందు బర్స్ట్ అవటంతో ఆ క్లైమాక్స్ కథ కంప్లీట్ అవుతుంది. రెజల్యూషన్, ఏ తప్పు అయితే ఫాదర్ వాళ్ళు జరిగిందో ఆ తప్పు ఫాదరే రెక్టిఫై చేయటం, రెజల్యూషన్ మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి జెనీలియా ఇంటి ముందు ఉండి అది రెజల్యూషన్కి దారి తీస్తుంది, సినిమా కంప్లీట్నెస్ అయిపోతుంది. చివరికి ఎండింగ్ స్క్రోలింగ్తో చిన్నపాటి ఫన్నీ ఎలిమెంట్తో మనకి ఎండింగ్ ఇచ్చారు. ఇలా మనం బొమ్మరిల్లు సినిమా కథను చూసుకున్నట్టయితే అది కంప్లీట్గా సినిమా స్ట్రక్చర్లో ఉంటుంది. ఒక స్టార్టింగ్ ఉంటుంది, ఒక ప్లాట్ పాయింట్ 1 ఉంటుంది, పించ్ పాయింట్ 1 ఉంటుంది, నెక్స్ట్ మిడ్ పాయింట్ ఉంటుంది, పించ్ పాయింట్ 2, ప్లాట్ పాయింట్ 2, క్లైమాక్స్, రెజల్యూషన్, ఎండింగ్ పాయింట్ అన్నీ ఒక పర్ఫెక్ట్ వేలో బొమ్మరిల్లో సాగుతాయి. ఓకే, అలాగే చాలా సినిమాలకి ఈ సినిమా స్ట్రక్చర్ అనేది ఉంటుంది, అది మనం ఫైండ్అవుట్ చేసి అనాలిసిస్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇలా ఒక సినిమా ఇలా ఏదైనా ఒక కానీ మనకు ఒక వచ్చిన రాయిడి అని
మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్ట్రక్చర్లోకి మార్చుకోగలగాలి. ఈ సినిమా స్ట్రక్చర్లో మనం మార్చుకోగలిగితే మనం ఆల్మోస్ట్ ఆల్ సినిమా కథని మనం కంప్లీట్ చేసుకోవడానికి ఇది మొదటి మెట్టుగా భావించవచ్చు. ఓకే, నెక్స్ట్ లెసన్లో ప్లాట్ పాయింట్ 1 అంటే ఏంటి కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. ఓకే.